ఇటీవల హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్లయితే రోడ్లు మొత్తం వరదలతో కొట్టుకుపోయాయి. అయితే వీటన్నింటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతోంది జిహెచ్ఎంసీ. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మరమ్మతు పనులు తుది దశలో ఉండగా మరికొన్ని చోట్ల ప్యాచ్ వర్క్కు అధికారులంతా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పాత ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లను కూడా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం పరిశీలిస్తోంది. అవసరమైన వాటికి కూడా మరమ్మతులు చేయనుంది. హైదరాబాద్ నగరాన్ని ఏ స్థాయిలో వరదలు వణికించాయో, ఎంత నష్టం మిగిల్చాయో అందరూ చూశారు. భారీ వర్షాలకు నగరంలోని రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కిలోమీటర్ల పొడవునా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు మొత్తం కొట్టుకుపోయాయి. ఈ దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు పనులను జిహెచ్ఎంసీ యంత్రాంగం ప్రారంభించింది. దెబ్బతిన్న రోడ్లన్నింటినీ పునర్నిర్మించాలని, ఫ్యాచ్ వర్కులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇటీవల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో బల్దియా అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రోడ్ల మరమ్మత్తు పనులను శరవేగంగా చేపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 9013 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన రహదారులున్నాయి. వీటిలో 2846 కిలోమీటర్లు బీటీ రోడ్లుండగా 6167 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లున్నాయి. ఇందులో నగరంలో జిహెచ్ఎంసీ నిర్వహణ పరిధిలో దెబ్బతిన్న 83 కిలోమీటర్ల రోడ్లకు ప్యాచ్ వర్క్ జరుగుతోంది. చుడి బజార్లో ఉన్న బీటీ హాట్ మిక్సింగ్ ప్లాంట్ నుంచి బీటీ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారు. జిహెచ్ఎంసీ నిర్వహణ బాధ్యతలు చూసే 99 కిలోమీటర్ల పరిధిలోని రోడ్ల మరమ్మతుల కోసం 52 కోట్లు నిధులు విడుదల చేశారు. వీటితో పాటు సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం కింద 83 కిలోమీటర్ల రహదారుల్లో మొదటి లేయర్ వేస్తున్నారు. ఇప్పటికే నగర పరిధిలో 273 కిలోమీటర్ల విస్తీర్ణంలో సిసి రోడ్ల నిర్మాణానికి 204.36 కోట్లు మంజూరయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా కూడా కంకర తేలి గుంతలమయం అవ్వడంతో జిహెచ్ఎంసీ రోడ్ల మరమ్మతును శరవేగంగా చేస్తా ఉంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 9000 కిలోమీటర్ల మేర నగరంలో మెయిన్ రోడ్లతో పాటు గల్లీ రోడ్లన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ఎక్కడికక్కడ మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో జిహెచ్ఎంసీ చకచక గుంతల రోడ్లకు చెలుచిటి రాసే పనిలో నిమగ్నం అయిపోయింది. అందులో భాగంగా ఎక్కడికక్కడ గుంతలను పూడ్చివేయడంతో పాటు కొత్త రోడ్లను కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు ఎక్కడైతే ఎక్కువగా నిలిచి ఉంటుందో ఆ ప్రాంతాలకు ప్రత్యేకంగా బాక్స్ డ్రైన్ అనే రోడ్లను ప్రత్యేకంగా వేస్తా ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం మొజంజాయి మార్కెట్ వద్ద చూస్తున్నాం. ఇక్కడ ఈ గతంలో వర్షం వచ్చిందంటే చాలు, నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిలిచి ఉండేది. ఇటువైపు పోవాలంటే ఎక్కడికక్కడ బ్లాక్ అయితే ఉండేది. అలాంటి ప్రాంతాల్లో ఎక్కడైనా వర్ష నీళ్లు భారీగా నిలిచి రోడ్డంతా ఎక్కువ సార్లు దెబ్బతినేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో బాక్స్ డ్రైన్ రోడ్లను చేస్తా ఉంది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా, దాదాపు 100-150 వరకు కూడా ఎక్కడైతే వర్ష ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడ ఎక్కువ వర్ష నీళ్లు నిలిచే ప్రాంతాల్లో బాక్స్ డ్రైన్ రోడ్లను వేస్తా ఉంది. మరోవైపు ఎక్కడైతే గుంతల రోడ్లు ఉన్నాయో అక్కడ అన్ని కూడా మరమ్మతులు శరవేగంగా పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఈ రోడ్ల మరమ్మతు పైన దృష్టి సారించి ఎక్కడైతే గుంతల రోడ్లు ఉన్నాయో వాటికన్నిటికీ చెక్ పెట్టేందుకు, పూర్తిగా వాహనాలు సాఫీగా తమ గమ్యస్థానాన్ని చేరేందుకు, రోడ్లకు పూర్తిగా నూతన టెక్నాలజీతో ఎక్కడికక్కడ రోడ్ల మరమ్మతు చేస్తా ఉన్నారు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు పూర్తిగా రోడ్లన్నీ కూడా వర్షం నీళ్ళన్ని రోడ్లపై ఉండి రోడ్లు పూర్తిగా డాంబర్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పెచ్చులేస్తూ ఉంటాయి. దాంతో నూతన టెక్నాలజీ ద్వారా రోడ్ల మరమ్మతు అనేది చేస్తూ ఉన్నారు. మరోవైపు గల్లీ రోడ్లకు సంబంధించి మెయిన్ రోడ్లు డాంబర్ రోడ్ వేస్తూ ఉంటారు, గల్లీ రోడ్లకు సంబంధించి సీసీ రోడ్లు వేయడం శరమామూలుగా ఉంటుంది. అయితే వాటికి సంబంధించి ఎక్కడైతే ఈ మధ్య భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ కావడంతో వాటికి సంబంధించి మరమ్మతు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. చూడి బజార్ నుంచి ఈ అక్కడ మెటీరియల్ అంతా తీసుకుని వచ్చి నగర నలుమూలలా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 150 డివిజన్లు రోడ్ల మరమ్మతును శరవేగంగా చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిహెచ్ఎంసీ పకడ్బందీగా చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే రోడ్ల మరమ్మతు అనేది శరవేగంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి జనాలకు ఇబ్బంది లేకుండా శరవేగంగా రోడ్ల మరమ్మతు అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. రోడ్ల మరమ్మతులతో పాటు బాక్స్ డ్రైన్ నిర్మాణాలను కూడా జిహెచ్ఎంసీ చేపడుతోంది. ఇందుకోసం 298 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. నగరంలో రోడ్ల పునరుద్ధరణ పనులపై సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని రోజువారీ లక్ష్యాలతో పనులు చేపట్టాలని బల్దియా నిర్ణయించింది. ఇటీవల భారీ వర్షాలకు పాత బస్తీలోని అజంపురా వంతెన కూలిపోయింది. ఈ వంతెనను పునర్నిర్మించేందుకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అంచనాల తయారీ, టెండర్ల ప్రక్రియ ప్రారంభించే పనిలో అధికారులున్నారు. వీటితో పాటు నగరంలోని పాత ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలను కూడా సమగ్ర తనిఖీ చేసి మరమ్మతులు చేపట్టనున్నారు జిహెచ్ఎంసీ అధికారులు.